Hi friends, please subscribe to Amaravathi Media and press the bell icon for more latest updates. ఈ 29 నియోజకవర్గాలు టీడీపీకి దూరమేనా? రాష్ట్రంలో 29 ఎస్సీ రిజర్వ్డ్ నియోజకవర్గాలు ఉండగా మరో 7 ఎస్టీ రిజర్వ్డ్ నియోజకవర్గాలు ఉన్నాయి. రాష్ట్రంలోని ఎస్సీ ఎస్టీ బీసీ మైనారిటీ వర్గాల నుండి వైసీపీకి సంపూర్ణ మద్దతు లభించడంతో 29 ఎస్సీ రిజర్వ్డ్ నియోజకవర్గాలలో ఒకటి మినహా మిగిలిన అన్ని స్థానాలలో వైసీపీ గెలుచుకుంది. ప్రకాశం జిల్లా కొండపి నియోజకవర్గం నుండి టీడీపీ అభ్యర్థి ఒక్కరే విజయం సాధించారు. శ్రీకాకుళం జిల్లా రాజాం నుండి అనంతపురం జిల్లా మడకశిర వరకు ఉన్న ఈ 29 నియోజకవర్గాలలో రాబోయే ఎన్నికలలో కనీసం 15 నియోజకవర్గాల్లో అయినా గెలుచుకోవాలని టీడీపీ ప్లాన్ చేస్తోంది. ఈ నియోజకవర్గాలు టీడీపీని సవాల్ చేస్తున్నాయి. నెల్లూరు జిల్లా గూడూరులో టీడీపీ బలంగా ఉన్నా ఓడిపోతోంది. సూళ్లూరుపేట, సత్యవేడు ఇలా చాలా నియోజకవర్గాలు గతంలో టీడీపీకి కంచుకోటగా ఉన్నా ఆ తర్వాత ఆ నియోజకవర్గాల్లో టీడీపీ ఓడిపోయింది. కడప జిల్లా రైల్వే కోడూరు నియోజకవర్గాన్ని చూసుకుంటే 2004 వరకు వరుసగా టీడీపీ గెలుస్తూ వచ్చింది. 2004 ఎన్నికలలో టీడీపీ తొలిసారి ఓడిపోయింది. ఆ తర్వాత వరుసగా ఓడిపోతూనే ఉంది. అదేవిధంగా వసంత నాగేశ్వరరావు, దివంగత దేవినేని రమణ, దేవినేని ఉమామహేశ్వరరావు మంత్రులుగా ప్రాతినిధ్యం వహించిన కృష్ణా జిల్లా నందిగామ నియోజకవర్గం ఎస్సీ రిజర్వ్డ్ అయిన తర్వాత వరుసగా తంగిరాల ప్రభాకరరావు, ఆయన మరణానంతరం ఆయన కుమార్తె తంగిరాల సౌమ్య గెలిచారు. 2019 వరకు ఈ నియోజకవర్గంలో టీడీపీ హవానే కొనసాగింది. 2019 ఎన్నికలలో టీడీపీ ఓడిపోయింది. అయితే ఇప్పుడు టీడీపీ కొన్ని లెక్కలు వేసుకుంటోంది. ప్రకాశం జిల్లా కొండపితో పాటు అదే జిల్లాలో సంతనూలపాడు గెలుస్తామనే లెక్కల్లో ఉంది. అదేవిధంగా గుంటూరు జిల్లా పత్తిపాడు, తాడికొండ, కృష్ణా జిల్లా తిరువూరు, పామర్రు గెలుచుకోగలమనే లెక్కలు వేసుకుంటోంది. పశ్చిమ గోదావరి జిల్లాలో చింతలపూడి, కొవ్వూరు, గోపాలపురం నియోజకవర్గాలలో 2 స్థానాలలో గెలుస్తామని భావిస్తోంది. తూర్పుగోదావరి జిల్లా రాజోలు, అమలాపురం తదితర నియోజకవర్గాల్లో గెలుస్తామని అనుకుంటోంది. అయితే ఈ నియోజకవర్గాలలో గెలుపునకు టీడీపీ ప్రత్యేక వ్యూహాలు ఏమైనా సిద్ధం చేసుకుంటుందా అనే విషయాలను పరిశీలిస్తే టీడీపీకి రాబిన్ శర్మ స్ట్రాటజిస్ట్గా ఉన్న సంగతి తెలిసిందే. ఆయన టీం ఈ 29 అసెంబ్లీ నియోజకవర్గాల్లోనే మొదటిసారిగా రంగంలోకి దిగింది. ఈ నియోజకవర్గాలలో సర్వే చేసింది. ఎవరైతే అభ్యర్థులుగా ఉంటే బాగుంటుంది అనే దానిపై పార్టీకి రిపోర్ట్ ఇచ్చింది. ఈ నేపథ్యంలోనే అంతర్గతంగా కొన్ని మార్పులు చేర్పులు జరిగాయి. కొన్ని నియోజకవర్గాలలో వైసీపీ నుండి టికెట్ దక్కదు అనుకున్న వారు కొందరు టీడీపీలో చేరవచ్చు అన్న భావనలో కూడా ఉంది. ముఖ్యంగా కృష్ణా, గుంటూరు, ఉభయ గోదావరి, ప్రకాశం జిల్లాల్లోని రిజర్వ్డ్ నియోజకవర్గాలతో పాటు విశాఖ జిల్లా పాయకరావుపేటపై టీడీపీ హోప్స్ పెట్టుకుంది. ఇది సాధ్యమవుతుందా లేదా అనేది చూడాలి. అయితే చంద్రబాబే స్వయంగా రంగంలోకి దిగి ఈ నియోజకవర్గాలలో ఇన్ఛార్జీలతో మాట్లాడుతూ అభ్యర్థుల విషయంలో ఆచితూచి వ్యవహరిస్తున్నారు. ఆర్థికంగా స్థిరపడిన ఎన్ఆర్ఐలను తీసుకురావడం, కొంతమంది బాగా కేసులు ఎదుర్కోవడానికి సిద్ధంగా ఉన్న వారిని తీసుకురావడం కోసం చూస్తున్నారట. రిజర్వ్డ్ నియోజకవర్గం కాబట్టి ఎవరో ఒకరిని నిలబెట్టి గెలిపించుకుంటాం, పెత్తనం తాము చేస్తామన్న వాళ్లను పక్కన పెట్టి పూర్తి స్థాయిలో అన్ని రకాలుగా ఉండి వాళ్లే రాజకీయం చేయాలి, వాళ్లే పెత్తనం చేసేటట్లుగా ఉన్న వాళ్లను రంగంలోకి దింపాలని చంద్రబాబు చూస్తున్నారట. ఆ క్రమంలోనే ఈ 29 నియోజకవర్గాలలో సగానికి పైగా అభ్యర్థులను మార్చే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. ఏం జరుగుతుందో చూడాలి మరి.